నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మాధురి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. అంబర్పేట్ నియోజకవర్గ అభివృద్ధికి సర్వదా కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం బడంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి నిరుపేదను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాల్యాలలో పర్యటించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో ఆలయ స్థలంలో చేపట్టిన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే, జన ఆశీర్వాద యాత్రలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గం శ్రీ రమణ థియేటర్ చౌరస్తా వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు తాను ఢిల్లీలో ఉన్నాను అంటే అంబర్పేట ప్రజలు ఇచ్చిన అభిమానమే అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఉన్నందుకు తనకు సంతోషం లేదని, నా ప్రజలకు దూరమయ్యాననే బాధ కలుగుతుందని, అలాగే శ్వాస ఉన్నంత వరకు అంబర్పేటకు రుణపడి ఉంటానన్నారు. సికింద్రాబాద్ నుండి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైనందుకు నరేంద్ర మోడీ తనపై పెట్టిన నమ్మకంతో అంబర్పేట ప్రాంతానికి ఎల్లవేళలా సేవ చేసుకుంటానన్నారు. సాధారణ కార్యకర్తగా ఉన్నట్టు నాకు అమర్పేట ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలు ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు ఇళ్ల నుంచి పసిపిల్లలు, అక్కలు, చెల్లెలు, మాతృమూర్తులు నన్ను పిలిచి నాకు స్వాగతం పలుకుతున్నప్పుడు అప్పుడు ఉండేటువంటి ఆనందము ఇప్పుడు లేదు. నాకు నేనప్పుడు ఒక శాఖకు సహాయ మంత్రిగా, అమిత్ షాకు సహాయకుడిగా ఉన్నాను. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు, నువ్వు సహాయకుడిగా కాదు, నీకే 3 శాఖలు ఇస్తున్నాను. 3 శాఖల ద్వారా ఈశాన్య రాష్ట్రాల 8 రాష్ట్రాల అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరు కూడా అటెండ్ కావడం జరిగింది. వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా స్వప్న వెంకటరెడ్డి గారితో పాటు రామ్రెడ్డి, మిగతా సోదరులందరూ కూడా, చాలామంది సోదరులు ఉన్నారు. కృష్ణ కార్పొరేటర్ గారు, ఏనుగు రామ్రెడ్డి గారు, మిగతా ఎల్మాసుకు సంబంధించిన కార్పొరేటర్స్, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మన కయ్యంగారి బేకరీ నుండి అల్మాసుగూడా అంటే బడంపేట కమాన్ వరకు చాలా పెద్ద రోడ్డు, చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో ఉన్న రోడ్ని వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాంట్లో భాగంగా దాన్ని కూడా ఈరోజు పెట్టడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో అది ఫౌండేషన్ వేసుకున్నాం. దాన్ని కూడా తొందరలో మొదలు. ప్రతి నిరుపేదను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. శనివారం నాడు నందరాడ గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాతో కలిసి పాల్గొన్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి ఫేజ్లో 15,60,000 మందికి ఇల్లు మంజూరు చేయగా, రెండవ ఫేజ్లో 10 లక్షల మందికి ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
వైఎస్ జగన్ అన్న లేఅవుట్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ యొక్క సభాధ్యక్షుడు మీ అభిమాన నాయకుడు ఇళ్ల తరాలు ఉండి సొంత ఇళ్ళు ఉన్న ఎంతమంది ఉన్నారో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఆరాధ ఎవరంతా ఉన్నారో నరకాల ఉన్న బేదరకాన్ని చూసి ఎంపీ గేమని చేయడం జరిగింది ఆ రోజు మీ గత ప్రభుత్వాలు తెలుసు నేను కానీ రాజా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మాల్యాల గ్రామంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. మాల్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు వేదిక మరియు వైకుంఠ ధామంలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ లావణ్య రమేష్, గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం కోసం సుమారు 1 కోటి రూపాయల భక్తుల విరాళంతో కొనుగోలు చేసిన స్థలంలో నిర్మాణం చేపట్టి అభిషేక మండపం, శంకుస్థాపన పూజలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి సర్పంచ్ వారాకుమారి, యాసిడ్ రాము, పోతంశెట్టి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో గత 3 రోజులుగా సాగుతున్న గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, పోతురాజు గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ బుట్రాయి గర్త అనగా మనం ఏర్పాటు చేసుకున్న బుట్రాయి కూర్చోబడడానికి గద్య, ఆ గద్యలో గర్త ఉంటుంది. ఆ గర్తంలో నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాలు సమర్పించండి. ఆ యొక్క బుట్రాయి దగ్గర వేసిన వారు తదుపరి ముత్యాలమ్మ పోతురాజు స్వామి దగ్గర కూడా ఆ యొక్క ద్రవ్యాలు సమర్పించండి. ఇప్పుడు మనకి శుభముహూర్తానికి సమయం ఆసన్నం అవుతున్నది. అందరూ కూడా భక్తిపూర్వకంగా వరంగల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. ఆరిపల్లి పైడిపల్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 2 పంటలు పండే వ్యవసాయ భూమిని ల్యాండ్ బ్యాంకు పేరుతో ప్రభుత్వం స్వీకరించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని, దీంతో ఆరిపల్లి, కొత్తపేట, దామెర, పైడిపల్లి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిని కోల్పోతున్నారు. ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకు పేరుతో తమ భూములు తమకు చెప్పకుండా సర్వే చేయడంతో ఆగ్రహంతో అన్నదాతలు జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న సర్వేను వెంటనే నిలిపివేయాలని కోరారు.
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి సర్వే పేరు భూమి సమీకరణాల పేరు మీద భూములు లోపల ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ డిజిటల్ సర్వే అని చెప్పేసి తర్వాత ఏది ధరణి అని చెప్పేసి అనేక రకాలుగా భూములు ఎల్లు ఉన్నాయి ఎంత ఉన్నాయి అని జమ చేసి వాటిని వాటి చుట్టూ రౌండ్ నా కొన్ని బట్టిగా పడవ పెడితే దేవుడి కోసం దేశానికి రైతు బెన్నెముక అనుకునే మనం ఈ రైతులు ఎన్ని రోజులు తీసుకుంటారు ఇట్లా ఎంతమంది రైతులను పట్ట కొడతారు ఎంతమంది జీవితాలను లాగం చేస్తారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా గో బ్యాక్ లైన్ బ్యాక్ అన్ని చేస్తే ఇప్పుడు కోస పెడతాను మమ్మల్ని ఎందుకు కడుపు మారింది రైతులకు మంది కడుపు కొడతారు వీళ్ళు ఎక్కడ వాళ్ళ జీవనోపాధికి ఏడుకెళ్ళాలి వీళ్ళు ఎంతమంది రోడ్డు మీద పడతారు ఎంతమంది రోడ్డు మీద పడతారు దీనికి సమాధానం కావాలి ప్రతి ఒక్కరు దీనికి స్పందించాలి పెద్దపల్లి పట్టణంలో గత నెల 11వ తేదీన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సినీ నటి పాయల్ రాజ్పుత్ షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్ రాజ్పుత్ షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు అతడి భార్య కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో 12న పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జడ్జ్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు. Thank you so much Peddapalli and people over here for the warm welcome and ee roju na chaala chaala happy ga unnanu ikkadiki vachinanduku and owner mega shopping and it's really very good I mean you yeah it's very nice but here I would say like they have kept very reasonable and thank you once again chaala chaala thanks Peddapalli Venkateshwara shopping mall lo 11/7/2021 ఉదయం 10:30 ప్రముఖ హీరోయిన్ అయినటువంటి పాయల్ రాజ్పుత్ గారు పెద్దపల్లికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కరోనా సమయంలో ఒక నేను ఒక న్యాయవాదిగా నేను నాకు ఇది చలించిపోయి పెద్దపల్లి వెంకటేశ్వర షాపింగ్ కోరడం జరిగింది. దీనికిగాను పెద్దపల్లి పోలీసు వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ పెద్దవారివి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న వైఎస్ఆర్ జెండా పండుగ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మందమల్లమ్మ చౌరస్తా వద్ద నిర్వహించడం జరిగింది. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ వీటిని సాధించలేకపోయిందని అన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా తయారైందని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నీళ్లు నియామకాలు నిధులు నీళ్ల పంచాయతీ మనం చూసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో 36 ప్రాజెక్టులకు 16,000 కోట్లకు డిజైన్ చేసి 8 జిల్లాలకు రాజశేఖర రెడ్డి గారు నీళ్ళిస్తామనుకుంటే 6 జిల్లాలకు కుదించినటువంటి బాపతిలో తెలంగాణ తెచ్చుకోవడానికి అసువులు వాసినటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు సంతోషంగా లేరు, కర్షకులు సంతోషంగా లేరు, ఎవ్వరు సంతోషంగా లేరు. కనుక ఖచ్చితంగా పాదయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ తెలంగాణ పండుగను మేము ప్రారంభించాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతూ కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి ఉభయ నదుల ప్రవాహం మేడిగడ్డ వైపు తరలుతోంది. కాళేశ్వరం తీరం వద్ద 9.17 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లపై నుండి ఉభయ నదుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ భర్త ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వనపర్తి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాజకీయాలకు అతీతంగా తన పుట్టినరోజు వేడుకలు జరపడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
నిర్వాహకులు మట్టపల్లి శ్రీను మాట్లాడుతూ లక్ష్మీపురం కాలనీ రెండవ వార్డు నుండి లక్ష్మీనారాయణ భార్యను టీఆర్ఎస్ నుండి ప్రజలు గెలిపించారని నాటి నుండి పార్టీలకు అతీతంగా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పేరు మట్టపల్లి శ్రీను, లక్ష్మీపురం గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. వనపర్తి లక్ష్మీనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా చాలా బాగా చేసుకున్నాము. అదే విధంగా యువకులందరూ కూడా మంచి సహాయం చేశారు. మేము ఈ అయ్యగారిని తీసుకొచ్చిందని కూడా మేము కోరుకుంటున్నాము. లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వనపర్తి శిరీష గారి నాయకత్వం. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రతినిధి ఎడమ పవన్ ఆధ్వర్యంలో భువనగిరిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అవేస్ చిష్టి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మజార్, ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్ నోముల తరుణ్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ క్రియాశీలకంగా వ్యవహరించారని కొనియాడారు. యాదాద్రి జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ మా నాన్నగారు, మరియు ఎక్స్పీసీసీ సెక్రటరీ తంగళ్ళపల్లి రవియంకుల్ గారు, మరియు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడలు ఉన్నట్టు దేశ ప్రగతికి పాటుపడతామని సవినయంగా సిఎస్టీ బీసీ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ, అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళకి, అదేవిధంగా మా గురువైనటువంటి ఇలాంటి పురుషోత్తమ రెడ్డి గారికి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన తుమ్మల రంగన్న తన కుమార్తె వివాహానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన చిన్ననాటి మిత్రులు స్పందించి 3,60,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. రంగన్న కుమార్తె వివాహానికి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత చేతుల మీదుగా వారి మిత్ర బృందం అంతా కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి ఆర్థికంగా సహాయం చేసి తనకు అండగా నిలిచిన స్నేహితులకు రంగన్న, ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మరి ఒక వివాహానికి అయ్యే ఖర్చు, భోజనాలకు కానివ్వండి, వివాహానికి అయ్యే ఖర్చుకు వారు స్పందించి తుమ్మల రంగనారి పెద్ద కుమార్తె వివాహానికి పెళ్లి కోసం ఇవ్వడం జరిగింది. వారందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ సహాయం చేస్తూ అందరి ముందు గొప్పగా ఉన్నారు. వారందరికీ నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి దళిత గిరిజన దండోరా కార్యక్రమ సన్నాహక సమావేశానికి పిసిసి కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ సమన్వయకర్త బాస వేణుగోపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు దళిత గిరిజన దండోరా కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని, దళిత గిరిజనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియజేసి వారిలో చైతన్యం నింపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల కార్యకర్తల సమన్వయకర్తగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర మండల పార్టీ ప్రయత్నం కలవండి కార్యకర్తలతో అప్డేటెడ్ రిపోర్ట్ ఉండాలని చెప్పడం వల్ల తొందరగా నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను మోసం చేస్తూ ఇంకెన్నాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు, 40 ఏళ్ల పైబడిన వారికి సుమారు 1000 మందికి వ్యాక్సిన్లు వేశారు. తూరంగి పిహెచ్సి వైద్యాధికారుల సమక్షంలో హెల్త్ సూపర్వైజర్ తాటి రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత మన ఎంపీడీ గారు పర్యవేక్షణలో ఈ రోజు తాగుడు జడ్పీ హైస్కూల్లో సిబిసి జరుగుతుంది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మనకు జిల్లావారు కోవిషీల్డ్ తర్వాత ఈ ఏజ్ గ్రూప్ అంతా క్లియర్ అయిన తర్వాత 18 అబౌ సవర్ నుంచి ప్లాన్ చేస్తున్నారండి. దానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసుకుని నెక్స్ట్ వీక్ 106 మంది కూడా మేము అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఆ హోప్ ఐలాండ్లో 26 మంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు, వారిని కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ సున్నిపెంట గ్రామంలో ఐటీఐ కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో
ప్రభుత్వం వేయించిన బోరు కాంపౌండ్ వాల్ లోపలికి వెళ్లే అవకాశం ఉండడంతో బోరు పంపుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే ఈ బోరు వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేలా చూడాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం ఉన్నతాధికారులకు ఐటీఐ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ బోర్ని ఇక్కడ వేయించుకోవడం జరిగింది. అయితే ఈ బోర్ వేయించుకున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు ఐటీఐ అధికారులు వచ్చారు. వచ్చి బోర్ ఇక్కడ ఏముందని ఆశ్చర్యం చేశారు. ఈరోజు మరి ప్రజలకు సంబంధించిన బోర్ను లోపల గోడ లోపల కట్టి వాళ్ళు ఏదో ఉద్ధరించే టైప్గా ఉన్నారు. ఈ కాలేజీలో ఎంతమంది చదువుకుంటున్నారు? కేవలం 50 మంది 60 మంది కోరుకుంటేదంటే అయ్యా మీరు పెద్ద మంది చేసుకొని ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఒక ట్యాంక్ ఏర్పాటు చేస్తే ఇక్కడ స్పశానంలో ఉన్నటువంటి మా ధన సంస్కారాలు చేసే వాళ్ళు ఇక్కడ కాలు కడుకుంటే యాత్రికులకు అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గోడ ఏదైతే మేము నిర్మాణం చేస్తుందో, ఐటీఐ గోడ నిర్మాణం చేస్తుందో, ఈ గోడను పక్కా జరిపి కట్టుకోవాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మన మండల తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ కాలనీ భగత్ సింగ్ కాలనీ ఉన్న ప్రజలకు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్లో సీనియర్ పాత్రికేయుడు చెలవెల నాగరాజు హఠాత్ మరణానికి జర్నలిస్టులు సంతాపం తెలిపారు. జర్నలిస్టులు మాట్లాడుతూ నాగరాజు మరణం జర్నలిస్టులకు తీరని లోటని, 20 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో ఉండి ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారన్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు జర్నలిస్ట్ నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్టు సంఘం సభ్యులు కోరారు. ఈ సంతాప సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శివశంకర్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, భాస్కర్ గౌడ్, శివా గౌడ్, స్వర్గల స్వామి, నవీన్, కుమారి రామస్వామి తదితర పత్రికా విలేకరులు పాల్గొన్నారు. అతను ఈ కొన్ని సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుండి అన్ని పార్టీలకు, ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అతీతంగా అన్ని పార్టీలకు వార్తలు రాసి ఎనలేని సేవలు చేయడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు వచ్చి పట్టించుకున్న పాప దిగజారిపోయి ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆయన ఏదో రకంగా చనిపోయిన సంఘటన గుర్తుకొచ్చింది. కాకుంటే ఏంటంటే జర్నలిస్టులు అందరూ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మేము రాస్తేనే వార్తలు అండి, మేము రాస్తేనే మీ యొక్క భవిష్యత్తు బయటకు వస్తుంది. మేము రాయకుండా నాగరాజు చనిపోయిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ దినపత్రికలో పనిచేస్తూ ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఆయనకు మానం బాగాలేకుండా మానం ఎందుకంటే పట్టించుకొని ప్రభుత్వాలు కావచ్చు, అందరు కావచ్చు, వీళ్ళకు న్యాయం చేయాలి, వీళ్ళకు ఆర్థిక సాయం ఏ రకంగా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జర్నలిస్టు నాగరాజు చనిపోవడం జర్నలిస్టుకే ఒక తీరని లోటు. ఈ నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు యజమాన్ని ఆదుకోవాలని, వారికి ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి జర్నలిస్టు తరపున కోరుతున్నాం. ఆదివారం ఉదయం తూప్రాన్ పెద్ద చెరువులో మన తూప్రాన్ సీనియర్ జర్నలిస్ట్ నమస్తే తెలంగాణ దినపత్రిక విలేకరి చెలిమల నష్టన విలేకరి చనిపోతే అధికారి కూడా కనీసం చూసి చూడడానికి రాలేదు. చాలా బాధాకరం. ఆయన కుటుంబాన్ని గవర్నమెంటు ఆదుకొని నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం కూడా అండగా నిలిచి అలా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఆబ్కారీ శాఖ కానిస్టేబుల్ నేతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని లక్సిందిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. యాత్రలో భాగంగా యాదాద్రి జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల భారతదేశ పర్యాటక రంగం దెబ్బతిందని, ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు కరోనా వ్యాక్సినేషన్ దేశమంతా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి పర్యాటక రంగాన్ని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్, రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ ఇటీవల సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా మరి సికింద్రాబాద్ ప్రజల యొక్క
ఆత్మీయతతో ఫలితం తీసుకున్నాను. అమిత్ షా గారు క్యాబినెట్ మినిస్టర్ గా నేను సహాయం ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ రకమైనటువంటి ఫెస్టివల్స్ అన్ని గుర్తిస్తాం. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి, అనేక జలపాతాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో న్యూజిలాండ్ లాంటి రాష్ట్రాన్ని తలంచే విధంగా అద్భుతమైనటువంటి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన మున్సిపల్ భవన నిర్మాణం నత్తనడకన సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సకాలంలో మున్సిపల్ భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ మరియు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట్ నియోజకవర్గ అభివృద్ధికి సర్వదా కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం బడంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి నిరుపేదను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాల్యాలలో పర్యటించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో ఆలయ స్థలంలో చేపట్టిన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.